अनिता त्वरगा फिनिश चेय। हां जस्ट 5 मिनट्स। చూడరా హలో క్లాస్ రిప్రజెంటేటివ్ గారు మీ యోగి వేమన గెటప్ ఎలా ఉంది రైట్ క్లాస్ రిప్ ని అభినందిస్తూ చప్పట్లు వేసుకోండి గెట్టుకోండి బాబు స్పెషల్ విప్పు క్లాస్ రిప్పు లోపల అండర్వేర్ ఉందా కాస్త కింద చూసి చెప్పమ్మా ఎంత ధైర్యంరా నీకు క్లాస్ లో నాకు ఆపోజిట్ గా నిలబడతావా ఏది ఒక్కసారి అలాగే బయటికి వచ్చి నిలబడు నిజంగా నువ్వు క్లాస్ రేప్ కావాలనుకుంటే ఇమిడియట్ గా వచ్చి నీ డ్రెస్ తీసుకెళ్ళు చూడు పెళ్లి కొట్టారనుకో డ్రెస్ తీసుకొని మేము అందరం వెళ్ళిపోతాం ఆ తర్వాత బేర్ బాడీ కాపాడుకోవడానికి ఏగల్ని దోమల్ని చంపుకుంటూ అక్కడే కూర్చోవాలి టేర్గా వస్తావా బేర్ బాడీ మీద ఉంటావా చెప్పరా ఏడ్పించిన చాలే విష్ణు వదిలే రేయ్ బట్టి చేరా నేను ఇచ్చేస్తాను చూడు ఈసారి క్షమించొదలేస్తున్నా ఈ రోజు జరిగిన అవమానంతో ఇంకెప్పుడు ఆడు నాకు ఎదురు పడకూడదు ఇచ్చాయ్ పదండ్రా పదండి నేను మగాడిని నాకెంతగ్ర సిగ్గు దమ్ముంటే నువ్వు కూడా నాలాగా అందరి ముందు నిలబడు లేకపోతే మగాడి కాదు నొప్పుకో ఇటి నిన్న నువ్వు చేసిన పని ఎంత అసహ్యంగా ఉందో తెలుసా నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఇక రేపటి నుంచి ఎప్పుడూ నాతో పెట్టుకోడు నువ్వు ఇంత తెగించాక నీతో ఆవిడ పెట్టుకుంటాడరా అంత మందిలో అలా న్యూడ్ గా రావడానికి సిగ్గు అనిపించలేదా నీకు ఎందుకు సిగ్గు ఇంకా నయం డ్రైవర్ వేసుకు వచ్చాను అది లేకపోతే మొత్తం టీసీలు తీసి నీ పాటికి వెళ్ళిపోయాలంతే ఈ మొండే వద్దనేది ఆ సోనా లేవడిగిందో తెలుసా మహేష్ ఎప్పుడు ఇలాగే చేస్తాడా ఎన్నిసార్లు నువ్వు వాడిని అలా చూసావు నన్ను అడిగింది అలాగే అడిగిందా ఇది ఏ సోనాలి ఇట్రా ఏంటి ఏంటి రగుంజ్ పూజ తోట ఏమన్నావ్ అబ్బే నిన్న హాఫ్ నీడ్ గా చూసి ఫీల్ అయ్యానని చెప్పాను ఎందుకమ్మా ఫీల్ అయ్యో డ్రైవర్ ఉందనా అడుగుంటే అది కూడా తీసివ్వండికా ఏయ్ తల్తికగా మాట్లాడకు చూడు పూజ నన్ను హాఫ్ నీడ్ గా చూసినందుకే కదా వీళ్ళంతా మాట్లాడటం లేదు ఒక పని చేస్తాను ఫుల్ ఫిగర్ చూపెట్టేస్తాను అప్పుడు సిగ్గు సిగ్గు క్యాన్సిల్ ఓకే ఏంటి వెతుకుతున్నా భోజనం ఇక్కడే పెట్టానగా కనిపించలేదా అంత అవసరమైతే నన్ను పిలవచ్చుగా నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవరి ఎరుకమ్ము ఇంతసేపు దాకా భోజనం చేయకపోతే ఎలా విష్ణు మీ నాన్నగారు నీ గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా ఆయన ముందే సిగరెట్లు కాలుస్తావట రోజు మందు తాగి ఇంటికి వస్తావట ఈ విషయాలేవి మీ అమ్మకి చెప్పరు నాకే చెప్పి బాధపడతారు అబ్బా వస్తున్నానండి చూసావా ఆయనకెంత తొందర అవును మీ అమ్మ పడుకుందా ఆ పడుకోకేం చేస్తుందిలే ఈ మధ్య ఆవిడ వల్ల ఏ పని కావడం లేదంట ఏంట్రా నోరు ఎక్కువైంది మర్యాదగా మాట్లాడు ప్రాసిక్యూట్స్ కి ఎంత మర్యాద ఇవ్వాలో నాకు తెలిసే నీ బిలువెంతో నీ కస్టమర్లు అడుగు చెప్తారు నాకున్న ఒకే ఒక కస్టమర్ మీ నాన్నేరా మీ నాన్నగారు నన్ను ఎంత గౌరవంగా చూసుకుంటున్నాడో తెలియాలంటే నేను కట్టుకున్న మీ అమ్మ చీర చూడు ఈ జాకెట్ చూడు ఈ బీరువా తాళాలు చూడు ఏయ్ మా అమ్మ పేరెత్తితే మర్యాదకుండదు ఏ ఆవిడేమన్న దేవత చా నీలాంటి సిగ్గు విడిచిన దానికి మా అమ్మ గురించి మాట్లాడే అర్హత లేదు ఆవిడ పతివ్రత కాబట్టే అన్ని రోగాలతో మంచాన పడింది ఏట్రా నోరు మూసేది మీ అమ్మ వయసు అయిపోయి పనికి రాకుండా పోయింది కాబట్టే మీ నాన్న నా కాళ్ళ దగ్గర బతుకుతున్నాడు ఒళ్ళు పలిసి మాట్లాడవంటే ఈ చేత్తో అన్నం పెట్టాల్సింది పోయి మెడబెట్టుకుని బయటికి గెండుతాను అప్పుడు ప్లాట్ఫామ్ మీద లాటరీ కొడుతూ తిరుగుతావు ఏంటో వాగుతున్నావు గతిలాకి ఇంట్లో పని మంచిగా చేరి ఇక్కడ ఎంగిలి పల్లెలు కడుగుతూ బతికేదాన్ని నన్ను ఇంట్లో నుంచి బయటికి నెడతావా నువ్వు ఎప్పుడైతే ఈ కొంపలు అడుగు పెట్టావో అప్పుడే మాకు దరిద్రం మొదలైంది నిన్ను చంపితే అసలు మాకు సమస్యలు ఉండవే పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తా చంపేస్తా తెలిసిందా నువ్వు మనిషివా పసువా అమ్మా
मर्यादगा पड़कपोते तल्ली कोडुकुले इद्दर्नि नरकेस्तानु रात्रा इंटर रेकरा यी तेरले कद चूड़ कड़पे लोंद जगना ने बतकुनदी नी कोसमेरा मन चंपक नी कोसमे आंटना राकोतेवर चुप तिरा तुम నేను నోరున్నా మోగదానినా కళ్ళున్నా గుడ్డిదానినా పౌరుషం చంపుకొని బ్రతుకుతున్నాను మన మా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎక్కడ బతకగలం ఎలా బతకగలం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకైనా మనకి బాధలు తప్పవురా నువ్వు తిన్నావా ఏ రోజు తిన్నావు గనుక ఈ రోజు తినడానికి నువ్వు తినరా తిను నువ్వు తింటేనే తింటానమ్మా नी दगर उंचु वद्दम्मा परवालेदु उंचरा टाइम सेंस लेकपोते नेनु एवरिनी क्षमिंचनु अदि मात्रं गुर्तुपेट्टुको एम्मा कॉलेज अयिपोयिंदा अयिपोयिंदि एरा सर टाइम एंत अयिंदि 5:30 अयिंदि सर मरि अरगंट लेट अयिंदि कार टैर पंचर अयिंदि सर सरे पंचर की पद निमिषालु सिग्नल्स दग्गर 10 निमिषालु लेट अयिंदि सर सिग्नल्स अम्मा की एवरैना सिग्नल इच्चारा का सर ट्राफिक सिग्नल सर मरि इंको 10 निमिषालु अदी निन्नु ड्राइवर गाने कादु मा अम्मा मीद इन्फॉर्मर गा कूडा पेट्टानु ఈ కాలంలో ఆర్పిల్లకి 10 నిమిషాలు టైం ఇస్తే చాలరా పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఇంకోసారి లేట్ అయిందని విన్నాను నీ పేరేంటి సత్యబాబు సార్ లేటు సత్యబాబు అయిపోతావు వెళ్ళి పని చూసుకో మండే వెన్స్డే ఫిజిక్స్ ట్యూస్డే థర్స్డే కెమిస్ట్రీ ఫ్రైడే మ్యాథ్స్ సాటర్డే బయాలజీ అంటే సండే రెస్టా రెస్టా పాడా మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ ఇంత చిన్న వయసులో ఎన్ని బరువులు మోస్తున్నావే నీ చచ్చు సలహా వినే బాలిక్ గ్రూప్ తీసుకుని చదవలేక టెన్షన్ తో చస్తున్నా లేకపోతే కాము కామర్స్ తీసుకునేవాడిని హ్యాపీగా ఉండేది ఎక్స్క్యూజ్ మీ మెడికల్ కోర్స్ అంటే ఏమనుకున్నా మెడిమిక్స్ ఒక్కతే ఫేస్ కడిగినంత ఈజీ కాదు రేపు డాక్టర్ మహేష్ అనే బోర్డు మీ ఇంటికి తగిలించుకోవాలి ఉందా లేదా ఆ ఇంకా నయ్యో మెడలో తగిలించుకోమనలేదు 10th క్లాస్ పాస్ కావడానికి ఒకే కానుపులో 10 మంది పిల్లల కన్నంత కష్టపడ్డాను ఇంకా ఎంబీబీఎస్ కూడానా రే జీవితానికి లక్ష్యం ఉండాలిరా డాక్టర్ జాబ్ అంటే ఏదో సాధారణ జాబ్ కాదురా మన మా పక్కింటి ఆవిడికి డెలివరీ అయినప్పుడు నేను పక్కనే ఉన్నాను ఫస్ట్ ఫస్ట్ కడుపులోంచి బయటికి వస్తున్న బిడ్డని చూసి ఆ డెలివరీ చేసిన లేడీ డాక్టర్ మొహంలో ఎంత సంతోషమో ఆమె బిడ్డకు ప్రాణం పోసినంత ఆనందం కనిపించింది అమ్మ నాన్న మనకి ప్రాణం ఇస్తే ఆపదలో ఆ ప్రాణాన్ని కాపాడేది డాక్టరేరా సర్లే ఆపు తల్లి నీ దెబ్బకు డాక్టరేమో గాని దేవుడు కనపడుతున్నాడు అయినా నువ్వేంటే ఈ మధ్య పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నావ్ ఏయ్ నీకు తెలియదా ఈ హాలిడేస్ లో నేను పెద్ద మనిషిని అయ్యాను పెద్ద మనిషి అయ్యావా అంతేగా ఉన్నావ్ మట్టి బుర్ర ఓ ఓ అదా అందుకేనా నీ బాడీలో ఇన్ని మార్పులు వచ్చాయి చిపోరా మార్పులు మార్పులు అంటావ్ అవేంటో చెప్పు నాలో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటో చెప్పు ఆ ఏమీ లేవు లేవా ఆ ఉన్నాయి లిల్లీ పూలా ఉండిదనివి నిమ్మ పండ్ల నిగనిగలాడుతున్నా ఇంకా ఫేస్ బ్రైట్ అయ్యింది బుగ్గలోకి జ్యూస్ వచ్చేసింది అంతేనా కళ్ళలో కొత్త మార్పులు మెరుస్తున్నాయి అయిపోయిందా లేదు ఏరు బాగా పొడవైంది ఇంకా ఎక్కడో వంపులు ఏయ్ కళ్ళు నెత్తికేకయా లేదు కిందకి వచ్చాయి ఐస్ బాగా పెరిగాయి చిపోరా హాలిడేస్ లో మురికి వెదల్తో కలిసి పోకి రాస్కల్గా తయారయ్యా అదిగో నీ కార్ వచ్చింది బయలుదేరు లేకపోతే ఎక్కడికి వచ్చేలా ఉన్నాడు వాడి వైపు చూస్తూ మాట్లాడతావే లేకపోతే కాలేజ్ కి అయితే కార్ పంపారు ట్యూషన్ కూడా కార్ పంపాలా ఏ మీ నాన్నగారికి నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదా సంతోషించు ఇంటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని డ్రైవర్ ని ఎంక్వైరీ చేస్తారు ఉంటా బై బై
ఏంటిరా కంట్రోల్ మహేష్ కంట్రోల్ రా తప్పురా నీ ఫ్రెండ్ రా ఎవరు చూడకుండా ఇవన్న ఎవరైనా చూస్తే ప్రిన్సిపల్ కి చెప్పేస్తారు ఎందుకురా భయపడతావు ఇవన్నీ నేను మేనేజ్ చేస్తాగా త్వరగా ఇవన్న తీసుకో పత్రా ఎంజాయ్ ఇదిగో తీసుకో త్వరగా ఇవ్వు ఇస్తున్నానుగా కంగారు పడతావండి ఇదిగో తీసుకో అనిత దిస్ ఇస్ ఫర్ యు తీసుకో ఆహా వద్దు జాని ఈ రోజు నా బర్త్డే రియల్లీ యా బర్త్డే అయితే ఇంకా ఎంజాయ్ చేయాలి ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ గేస్తున్నాను తీసుకో ఎంజాయ్ వద్దు ఈ రోజు మమ్మీ డాడీ ఊరు నుంచి వస్తున్నారు నాకు అలవాటు ఉందని వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు ఆర్ నెల నుంచి వాళ్ళు వస్తారు అంటున్నావు మళ్ళీ రాలేదని వీడి కోసం టెన్షన్ పడతావు నా మాట విని తీసుకో అనిత వద్దన్నానా